హైదరాబాద్ ను దేశంలో మొదటి స్థానంలో నిలబెట్టాలనేది ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంకల్పమని మంత్రి కలవకుంట్ల తారక రామారావు చెప్పారు వ్యూహాత్మక రహదారుల అభివృద్ది కార్యక్రమం ఎస్ఆర్డీపీలో భాగంగా నగరంలో గచ్చిబౌలి సమీపంలో నిర్మించిన శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ను మంత్రి ప్రారంభించారు ఈ సందర్బంగా జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ ఎస్ఆర్డీపీ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అని అన్నారు హైదరాబాద్ మహానగరం దినదిన అవుతూ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప విశ్వనగరంగా ఎదుగుతోందని చెప్పారు ఎంఎంటీఎస్ రెండవ దశ విస్తరణకు మరో రెండు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నట్లు కేటీఆర్ చెప్పారు బీహెచ్ఈల్ లక్డీకపుల మధ్య మెట్రో రైలు నిర్మాణం చేపడుతున్నామన్నారు నగర్ నాగోల మధ్య కూడా మెట్రో రైలు అనుసంధానం చేస్తామని చెప్పారు జనవరి నాటికి కొత్తగూడ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారు బ్రహ్మాండంగా విస్తరిస్తూ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మంచి విశ్వనగరంగా ఎదిగే అన్ని హంగులు కలిగి ఉన్న నగరం కాబట్టి ఇక్కడ ప్రజా అవసరాలకు ఇక్కడి నగర విస్తరణకు ఇక్కడ ఉండే పరిస్థితులకు తగ్గ విధంగా ప్రణాళికలు ఉండాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా నడుం బిగించి ఈ ఎస్ఆర్డిపి అనే కార్యక్రమాన్ని రూపొందించి జీహెచ్ఎంసీకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకి వారు అప్పజెప్పడం జరిగింది అప్పజెప్పిన తర్వాత ఈ రోజు వరకు మొత్తం మాకు అప్పజెప్పిన నలభై ఎనిమిది కార్యక్రమాల్లో భాగంగా ముప్పై మూడు ఈ రోజు ఈ ఈ ఫ్లైఓవర్తో కలిపినట్టయితే ముప్పై మూడు కార్యక్రమాల్ని కేవలం ఆరేళ్లలో పూర్తి చేసినామని చెప్పి సందర్భంగా మీకు సగర్వంగా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ ఈ వేదిక ద్వారా నేను చేసే విజ్ఞప్తి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే ఎంఎంటీఎస్ కోసం కూడా ఒక రెండు వందల కోట్లు విడుదల చేయాలని చెప్పి ఆర్థిక శాఖకు ఆదేశం ఇచ్చారు ఆ కార్యక్రమాన్ని కూడా వేగంగా ముందుకు తీసుకొని పోతాం ఎంఎంటీఎస్ ని కూడా విస్తరిస్తాం ఆ విషయంలో కూడా ఎవరికి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు దాంతో పాటు